హలో సంధ్య. హలో అంకుల్. చెప్పమ్మా. ఏంటి సంధ్య, ఏంటమ్మా ఏమైంది? అంకుల్ నేను 10 నిమిషాలు వచ్చేస్తానమ్మా. ఏంటయ్యా, వర్షం ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నావా? సార్, అన్నో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది కదా, అది టేస్ట్ చేయడానికి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడానికి వెళ్ళాను. చెప్పిన పని సక్రమంగా చేయి. లోపల బాడీ ఉంది, పోస్ట్మార్టం ఏర్పాటు చేయి. బాడీనా సార్? లోపలికి వెళ్ళమంటారా సార్? వెళ్ళబోయే లోపలికి. అలాగే సార్. ఏంట్రా బాబు ఇది, నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? సచిన్, సంధ్య, స్మిత తల్లి. అంకుల్. ఏయ్, ఏంటి ఏంటి వరిడిగా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అంకుల్? ఏమి అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది అంకుల్. స్మిత, ఆ ఫోన్ తీయవే. నువ్వే వచ్చి తీసుకో. పోవే, సోమరిపోదు. హలో హలో. ఎవరు మీరు? ఎవరండి మాట్లాడేది? రే, ఎవరా నువ్వు? ఏం కావాలరా నీకు? అంకుల్, మీరేదో దాస్తున్నారు, ప్రాబ్లం ఏంటి? సరే, నేను చెప్పేది విని మీరెవరూ ప్యానిక్ అవ్వకూడదు. నిన్న రాత్రి సిటీ అంతా ఏంజల్ మరణం ఈ రోజా రేపా అని పోస్టర్స్ అంటించారు. ఈ రోజు ఉదయం కూడా ఏంజల్ అడ్రస్ నుంచి నీకు ఒక కొరియర్ వచ్చింది. మేము ఏంజల్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దామని ఫాలో అయ్యాం, కానీ ఈరోజు ఏంజల్ లేదు. షీజ్ నో మో. తనని మర్డర్ చేశారు. ఏంజల్ ని చంపేశారా? అసలు ఏంజల్ కి మన ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఓకే, ఇట్స్ టైమ్ టు రివీల్ ద ట్రూత్. 15 సంవత్సరాలకు ముందు మీ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మీ ఇద్దరికీ తెలుసు. మీ అమ్మా నాన్న కారుకి ఆపోజిట్ గా ఒక కారు వస్తుంది. ఇద్దరు పిల్లలు తప్ప వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే చూసుకున్నాను. వాళ్ళకి నయం అయ్యాక నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వాళ్ళని చూడనే లేదు. కానీ ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి పేరు ఏంజల్ అని నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఏంజలే ఈ ఏంజల అని నేను సస్పెక్ట్ చేశాను. బట్ దిస్ ఏంజల్ ఈజ్ నో మోర్. అదే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చింది సార్. కానీ ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి. ఏం లేదు సార్, ఆ లేడీ సిస్టర్ ఆ అమ్మాయి ఏంజల్ కాదని చెప్తోంది. వాట్? ఏంజల్ కాదా? అవును సార్, సిస్టర్ ఇప్పుడే చూసి కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదట. అంకుల్, ఏంజల్ మన ఫ్యామిలీకి శత్రువా అంకుల్? నో 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 నో, రిలాక్స్. ఆ బాడీని ఫోటో తీసారా? తీసాను సార్, చూడండి. స్వప్న, ఏమైందిరా? అంకుల్, తను నేను లవ్ చేసిన అమ్మాయి అంకుల్. చెప్పలేదురా? లేదంకుల్, సంధ్య మ్యారేజ్ అయిపోయాక దీని గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. తన పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? తనకు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. అమ్మాయి అడ్రస్? రేస్ కోస్ట్ అపార్ట్మెంట్లో నేను తనకు ఫ్లాట్ కొనిచ్చాను.